ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 14 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని కృప, ఆయన సన్నిధి నిత్యము మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. మనము ప్రతిదినం దేవుని వాక్యమును వినడానికి, ప్రభువు మనకిస్తున్న భాగ్యమును బట్టి దేవునికి మనమెంతో రుణస్థులమయ్యున్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యమును విని మేలు పొందునట్లుగా రండి, దేవుని వాక్యమును చదువుకుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 14వ చరణం. యెహోవా, నీ యందు నమ్మికయించియున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా గొప్ప కృప దయను బట్టి ఈ ఉదయకాలం వేళ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారికున్న ప్రతి యొక్క బలహీనతల్లో నుండి విడుదల కలిగించండి. నీ వాక్యము చేత నీ బిడ్డలను ఆశీర్వదించి మీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 14వ చరణమునందు దావీదు భక్తుడు, దేవా నీ యందు నమ్మికయించియున్నాను, నీవే నా దేవుడవని అనుకొనుచున్నాను అన్నాడు. దావీదు ముందు భాగములో మనం చూసినప్పుడు తనకున్న శ్రమలు, తనకున్న శత్రువుల భయము, తనకున్న పరిస్థితులను వివరించాడు. అయితే వాటన్నిటి నుండి తప్పించగలిగినవాడు, వాటిలో సహాయము చేయగలిగినవాడు దేవుడే అని యోచించిన వాడై ఇప్పుడు దేవుని యందు నమ్మికయించడం ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథమును బట్టి యెహోవా యందు నమ్మికయించినవాడు ఎన్నడును కదలక సియోను కొండవలే ఉంటాడు అని, అతని చుట్టూ యెరూషలేములో పర్వతములున్నట్లుగా దేవుడు ఉంటాడు అని కీర్తనల గ్రంథము 125వ కీర్తన 1 చరణము నుండి మనము చూస్తాం. ఏ మనుషుడైనా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఆ వ్యక్తి విశ్వాసమును పాడు చేయడు, ఆ వ్యక్తిని బలపరుస్తాడు, రక్షిస్తాడు, ఆ వ్యక్తి జీవితములో గొప్ప కార్యములను జరిగిస్తాడు. లోకములో ఎవరైనా నమ్మదగిన వాడున్నాడు అంటే ఆయన మన సృష్టికర్త అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువే నమ్మదగిన దేవుడు. మన అందరి కొరకు తన ప్రాణమును అర్పించిన గొప్ప వాత్సల్యత కలిగిన ప్రభువు. ఈరోజున మనం యేసు ప్రభువుని ఏదో మేలు చేశాడు అని నమ్మడం కాదు, కానీ ఆయనే ముందుగా మనలను ప్రేమించి మన పాప పరిహారము నిమిత్తమై భూలోకానికి తనను తాను తగ్గించుకొని మనుషునిగా వచ్చి
మన కొరకై సిలువలో తన రక్త ప్రాణాలను అర్పించాడు. ప్రభువునందు ప్రియులారా, అంత నమ్మదగిన దేవుడు ఇంకెవరున్నారు? అయితే దావీదు, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను అంటాడు. కొన్ని పర్యాయాలు దేవునితో మనం మాట్లాడే మాటలు ఆయనను విస్మయపరుస్తాయి. నీవే దేవుడు అనుకోవడం ఏమిటి? నేనే కదా నిన్ను పిలిచింది, నేనే కదా నిన్ను సృష్టించింది, నేనే కదా నీకు జీవాన్నిచ్చింది అనుకుని ఆయన ఆశ్చర్యపడతాడు. ఒక పర్యాయం యాకోబు దేవునితో ఈ రీతిగా మాట్లాడాడు. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనము నుండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. దేవుడు యాకోబుతో మాట్లాడాడు, నేను నీ తండ్రి దేవుడను, నేను ఇదిగో నీకు దేవుడనయ్యున్నాను, నీవు పండుకున్న స్థలమంతా కూడా నీకే ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తరువాత యాకోబు లేచి, ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుని నివాస స్థలమే అని అంటూ, మళ్ళీ పైగా నాకు తోడయ్యుండి నన్ను కాపాడి నాకు తినడానికి ఆహారమిచ్చి వస్త్రాలిచ్చి నన్ను కాపాడితే నీవు నాకు దేవుడవయ్యుంటావు అని చెప్పి మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే యాకోబు దేవునిని విశ్వసించినట్లా, లేక నీవు దేవుడవై నాకు ఉండాలి అంటే నేను అడిగినవన్నీ నాకివ్వు అని పరీక్షించినట్లా, నేటి దినాల్లో చాలామంది కూడా దేవునిని బెదిరించేవారిగా ఉంటారు. నేను అడిగింది నువ్వివ్వు, లేకపోతే నేను నీ దగ్గరికి రాను అని ఆయన్ని బెదిరిస్తారు. నిజముగా ఇలాంటి ప్రార్థనలు వింటున్నప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. మనము ఆయన దగ్గర విజ్ఞాపన చేసి అర్థించి యాచించి పొందుకోవాలి. అది మానేసి అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు కదని చెప్పి ఇష్టానుసారముగా మనం అడిగితే ఆయన ఏమనుకుంటాడు అన్న ఆలోచన కూడా ఉండాలి కదా. కానీ ప్రభువు మనం అడుగుతున్నప్పుడు నవ్వుకుంటాడు, వీళ్ళు నా మీద కాకపోతే ఇంకెవరి మీద రంకిలేస్తారులే అని. దేవునిని దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు. కీర్తన గ్రంథం 33వ కీర్తన 12వ చరణం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా అనగా దేవుడు, దేవుడు తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అంటే దేవుణ్ణి ఎవరు దేవునిగా కలుగుంటున్నారు అంటే, కొంతమంది దేవునిని దేవునిగా కలిగుండరు, అవసరానికి ఉపయోగపడే వ్యక్తిగా వాడుకుంటారు, మళ్ళీ అవసరం తీరిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి వీళ్ళ స్వనీతి కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. దావీదును పిలిచినవాడు దేవుడు, యెరూషలేమునందు రాజుగా చేసినవాడు దేవుడు. సింహపు నోట నుండి, ఎలుకుబంటు చేతి నుండి తప్పించినవాడు దేవుడు. గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ధైర్యపరచినవాడు దేవుడు. ఇన్ని అనుభవాలు దావీదుకున్నాయి. దావీదే సౌలు మహారాజుతో మాట్లాడుతున్నప్పుడు, సింహమును ఎలుకుబంటును నేను చంపినప్పుడు నాకు తోడయ్యున్న దేవుడు, ఈ ఫిలిస్తీయుడైన గొల్యాతును చంపినప్పుడు నాకు తోడుగా ఉండడా అని అడిగాడు. అట్టి దేవుణ్ణి ఇప్పుడు దావీదు అంటాడు, నీవే నా దేవుడవని
అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకొచ్చింది అనుమానం? చాలాసార్లు మనకు కూడా ఇదే అనుమానం కదూ, దేవుడు నాతో ఉన్నాడంటావా, దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడు, నేను దేవునికి దూరమైనట్టున్నాను, దేవుని సన్నిధి నాతో రావటం లేదనుకుంటా. ఇలా అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే మనము చేసే క్రియలను బట్టి, మన మనస్సాక్షి మనల్ని గద్దించుటను బట్టి దేవుడు నన్ను విడిచాడేమో అన్నటువంటి అపనమ్మకత్వం ప్రారంభమవుతుంది. ప్రభువునందు ప్రియులారా, మనము దేవునిని విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క లేఖనములో యాకోబుతో అంటాడు, నేను చెప్పినవన్నీ నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అన్నాడు. ఆయన మనకు మాటిస్తే ఆ మాట నెరవేరే వరకు మనం విడిచిపెట్టి పారిపోతామేమో గాని దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజున దేవుని యందు అపనమ్మిక ఉంచక దేవుని యందు నమ్మకముంచండి. ఆయన మన సృష్టికర్త, మన కొరకై తన ప్రాణమును అర్పించినటువంటి గొప్ప వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన పేరు యేసు, ఆయన రక్షకుడు, ఆయన మన విమోచకుడు. మన కొరకై సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన ప్రేమస్వరూపుడు ఆయన. ప్రియులారా, మనకున్నటువంటి శత్రు భయమే గాని, మరణ భయమే గాని, లోక భయమే గాని, పాప భయమే గాని, ఏ భయము నుండైనా మనలను విడిపించగలిగిన శక్తిమంతుడు, నిత్యము మనకు తోడయ్యుండువాడు మనము ఆరాధిస్తున్న యేసు ప్రభువే. గనుక ప్రభువునందు విశ్వాసముంచండి. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకములు ఎదురైనా, అపవాది నిన్నెంతగా కలవరపరిచినా భయపడక ప్రభువునందు విశ్వాసముంచు. ఆయన నీ కుడిహస్తమును పట్టుకుని నిన్ను నిలిపి తన నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసం ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక.